అయ్యా ఏంటయ్యా నీ నస అయ్యా డబ్బులు పోయాయి అయితే నేను ఏం చేయమంటా కష్టపడి మా అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు అయ్యా అది ఎన్నింటికి 10 గంటలకయ్యా ఏయ్ ఉదయం 10 గంటకా రాత్రి 10 గంటకా సరిగ్గా చెప్తావ్ రాత్రి 10 గంటలకయ్యా ఒక్క నిమిషం సార్ సార్ ఎమ్మెల్యే గారి లైన్ లో ఉన్నా సార్ నమస్తే సార్ ఏడి సార్ బామ్మర్ది గారు బ్యాగ్ పోయిందా ఏ ఏరియా సార్ హాబిట్సా ఒక్క నిమిషం సార్ హాబిట్సలో రౌడీ ఎవరు కొత్తదా సార్ అడిగి లైన్ కలుపు హలో కొత్తదా సార్ అది ఎమ్మెల్యే గారి బామ్మర్ది బ్యాగు ఎన్నింటి సార్ ఏడింటికా ఉదయం రాత్రా ఉదయం ఏడింటికా రాత్రి ఏడింటికా ఉదయం ఏడింటికా ఉదయం 7 గంటలకే హాబిట్స్ ఎక్కడ సార్ ఎక్కడ సార్ టాక్సీ స్టాండ్ పక్కన టాక్సీ స్టాండ్ పక్కనే ఏంటి రెండు బ్యాగులు దొరికాయా ఆ కలర్ పచ్చదా బ్లూ కాదు పచ్చదే ఏంటి బ్యాగ్ లో వీడియో కెమెరా 100 రూపాయలు లక్ష రూపాయలు ఉంది లక్ష రూపాయలు ఉంది సార్ దొరికింది సార్ దొరికింది అరగంటలో మీ ఇంటి ముందు ఉంటుంది సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇదిగా అరగంటలో బ్యాగ్ ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉండాలి అర్థమైందా జూబ్లీ ఏంటయ్యా నీ నస మా అమ్మాయి పెళ్లి అయిపోతుందయ్యా అయితే నేనేం చేయమంటావు కావాలంటే చెప్పు ఉంచుకుంటా ఏయ్ ఎంత ఉందో చెప్పు ఒక రూపాయి ఉందయ్యా ఏమయ్యా మా అయ్యగారు నీకు బిచ్చగల్లా కనపడుతున్నాడా ఎలా నువ్వు నాకెందుకు సెల్యూట్ చేసావు నేను నీకంటే పెద్ద ఆఫీసర్ అనేగా నీకంటే నాకంటే మనందరికంటే పెద్ద ఆఫీసర్ ఎవరో తెలుసా ఆ పెద్ద ఆయన ఎందుకు తెలుసా నువ్వు నేను నెలలో తీసుకునే జీతం అలాంటి వాళ్ళ కష్టార్జితం నుంచి వస్తుంది మనం నెలల జీతం ఎందుకు తీసుకుంటున్నాం అలాంటి వాళ్ళకి కష్టాలు వస్తే కాపాడడానికి సమస్యలు వస్తే తీర్చడానికి అలాంటి పెద్ద ఆయన ఇంట్లో దొంగతనం జరిగి కూతురు పెళ్లి ఆగిపోయిందని కంప్లైంట్ చేయడానికి వస్తే నువ్వేంటా అన్నావు ఆయన కూతురు గురించి నువ్వేంటన్నావు నువ్వు కొడుకు పుట్టింది ఆడపిల్లకి భర్తగా ఉంటుంది ఆడపిల్లకి తండ్రిగా ఉంటుంది ఆడపిల్లకి ఇంతమంది ఆడపిల్లల్ని జీవితంలో పెట్టుకుని ఇంకొక ఆడపిల్ల గురించి అంత నీచంగా మాట్లాడడానికి నువ్వు పోలీస్ గుండావా రై రేపు గురైన ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళీ రేపు గురవుతాను భయపడకూడదు దోపిడీకి గురైన మనిషి పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళీ దోపిడీకి గురవుతాను భయపడకూడదు జనానికి పోలీస్ అంటే భయం కలగకూడదురా ప్రేమ కలగాలి ప్రేమ కలిగేలా ప్రవర్తించాలి కాకి చొక్కాలు తప్పు లేదురా నేను తప్పుడు మనిషి కాకి చొక్కా వేసుకోవడం తప్పు జాఫర్ ఎస్ సర్ ప్రమాణం చేయి రాజ్కుమార్ అని నేను భారతదేశానికి భారత రాజ్యాంగ మర్చిపోయావా ఇప్పుడు నేను చెప్తాను ప్రమాణం చేయి రాజ్కుమార్ అని నేను భారతదేశానికి భారత రాజ్యాంగానికి విధేయుడునై ఉంటానని భారతదేశానికి భారత రాజ్యాంగానికి విధేయుడునై ఉంటానని రాష్ట్ర పోలీస్ సంస్థలో నిజాయితీగా వ్యవహరిస్తానని రాష్ట్ర పోలీస్ సంస్థలో నిజాయితీగా వ్యవహరిస్తానని నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని మన ఇప్పుడు నీకు దైవాన్ని చూస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుందా దిలీప్ సార్ నువ్వు దైవాన్ని చూడాలనుకుంటే బాధపడుతున్న ఆయన ముఖంలో సంతోషాన్ని తెప్పించు అదే దివ్యత్వం అదే దైవం మో సార్ 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 ఒక ముఖ్యమైన వస్తువు కనిపించకుండా పోయింది ఏంటి నా గుండె సార్ సార్ ఆగండి సార్ మీరు నన్ను లవ్ చేస్తున్నారా లేదా నా కారును చెప్పి వెళ్ళండి నా లక్ష్యం వేరు నేను ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకున్న దేశ ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చాను ఇలా ప్రేమ దోమ అని చెప్పిన లక్ష్యాన్ని దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు ప్రేమించడం పెళ్లి చేసుకుని ఇంట్లో పెళ్ళం కుంగు పట్టుకుని తన చుట్టూ తిరగడం ఇదంతా నా వల్ల కాదు వీటి వల్ల నా స్పీడ్ నా ఫోర్స్ నా స్పిరిట్ నా సిన్సియారిటీ ఇవన్నీ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు అంటే మీరు ఎవరిని లవ్ చేయదలుచుకోలేదా ఎవరిని మేబీ మేబీ ఐ మైట్ ఫాల్ ఇన్ లవ్ అది కూడా నా మైండ్ సెట్ తో నా మోటివేషన్ తో నా స్పిరిట్ తో ఉన్న ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ దొరికితే మేబీ ఐ మైట్ ఫాల్ ఇన్ లవ్ అంటే ఈ మగపుల్లికి తగ్గట్టు ఒక ఆడపిల్ల కావాలి రా చెప్తా వస్తారు మేల్పోయిన తర్వాత డబ్బు
పూరి జగన్నాథ్ దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంట్, అది సెకండ్, అది థర్డ్. మేము వెళ్ళపోతే అక్కడ షూటింగ్ జరగదు, బయట జూనియర్ ఆర్టిస్ట్ వెయిటింగ్. కరెక్ట్ టైంకి వెళ్ళకపోతే మా డైరెక్టర్ మాకు చేస్తాడు. ఎలా చేశాను? కేక మతి పోయింది. రియల్ పోలీస్ ఏమో అనుకున్నాను. అవును కదా, చెప్పు చెప్పు. మీ వాక్, మీ స్టైల్, మీ స్పీడ్ చూసి పులి తోక. వీటి వల్ల నా స్పీడ్, నా ఫోర్స్, నా స్పిరిట్, నా సిన్సియారిటీ ఇవన్నీ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు. రిమోట్ నొక్కితే పులి ముందుకి వెనక్కి ఎలా వెళ్తున్నాడు, అలాగే నిజంగా పులి నా చుట్టూ తిరిగి ఎలా చేయాలి? నువ్వు ఎలాగని తిప్పుకో, మాకెందుకు? ముందు బిల్లు సెటిల్ చేయాలి. ఎంత అయింది? ఎంత అంటే చాలా తక్కువే. జీప్ రెంట్ 4,000, సైరన్ రెంట్ 1,000 రూపాయలు, లేడీ కానిస్టేబుల్స్ ఫైటర్స్ కలిపి 45,000, 4 గ్యాస్ బ్రేకింగ్స్ 45,000, షాప్ రెంట్ 25,000, మొత్తం కలిపి 152,000 అయింది. ఫస్ట్ అటెంప్ట్ కి ఎంత అయిందా? నీకు డబ్బులు ముఖ్యమా పులి ముఖ్యమా? పులే ముఖ్యం. కర్ణాటక పీపుల్ భాష కాదు. వస్తున్నారా? ఎక్కడ? వచ్చేస్తాడు. హలో హలో హలో, మధుమతి కాలింగ్, మధుమతి కాలింగ్. యా, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. హలో, గుడ్ మార్నింగ్. హలో, నాకే సైడ్ కొడుతున్నావా? నేనెవరో తెలుసా? మధుమతి, ఇన్స్పెక్టర్ మధుమతి. ఈవ్ టీజింగ్ పేరు చెప్పి ఊచల్లకు పెట్టేస్తా. నేనెవరో తెలుసా? నువ్వు ఎవరైతే నాకేంటి? ఇన్స్పెక్టర్ మధుమతికి సైట్ కొట్టడం తప్ప కదా? చూసే చూపు లేదు, తప్పు లేనప్పుడు చూడడం తప్పింది కావద్దు. ఏంటి అది? నిన్ను కూడా బాగా చూసానే. నిన్ను కూడా చూసావా? చూసి 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 బాగా ఎక్కువగా ఎక్కువ ఫీల్ అయ్యాను. కానీ అసలు వీటన్నిటికంటే నేను జరిగిన గొడవలో వెనక నుంచి ఒక లవ్ ఫుడ్ కార్డ్ వచ్చినప్పుడు చూడకుండా పట్టుకుని అట్లాగే గిర్రని తిప్పి నేలకేసి కొట్టాను. అది నేనే. ఆ లవ్ ఫుడ్ కార్డ్ తలబలిపోయింది చూసావా? దాట్ వాస్ రియలీ బ్రిలియంట్. దాట్ ట్రూలీ ట్రూలీ ఇంప్రెస్డ్ మీ. నీ తొక్కల ప్రేమ ఒకటవడానికి నా తల రెండు ముక్కలు అవ్వాలా? దట్స్ బ్రిలియంట్. కానీ ఇది నా స్టైల్ కాదు. నేను ఏదో మార్నింగ్ ఎవరితో ఇది అంటాం, దాని తగ్గట్టుగా వెంటనే మిమ్మల్ని అలా చూడటం, మళ్ళీ యాదృశ్యంగా మిమ్మల్ని అలా కలవటం అనుకోకుండా నిన్న ఇవాళ ఇన్నిసార్లు ఇలా కలవటం ఇదంతా చూస్తుంటే మనకి తెలియని అతిథి శక్తి నిన్ను నన్ను ఇలా ఇన్నిసార్లు కలుపుతుందా అని చిన్న ఫీలింగ్. మధు, సారీ మధుపతి గారు, ఈ ఫ్యాన్కు చిన్న కోరిక. ఏంటి? మీతో ఒక్కరోజు ఒకరోజు ఒక్కసారి ఒకసారి పక్కనే పక్కనే ఉన్నారు కుక్కట్పల్లిలో. యు నో, ఐ హావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ కాన్స్టేబుల్. పబ్లిక్ ప్లేస్ లో గౌరవం అక్కర్లేదు. డిపార్ట్మెంట్ లో నేనంటే కొంచెం మరిగదు ఎక్కువ. దట్స్ గుడ్. అంతా మంచిగా ఉంది కానీ నేనెవరో మీకు తెలియదు కదా. ఎందుకు తెలుసుకోవాలి నువ్వు ఎవరని? నేను ఎందుకు తెలుసుకోవాలి? నా ఆలోచన అంతా ఆ నలుగురు గురించే. ఎవరు? రామయ్య, సోమయ్య, ఎల్లయ్య, పుల్లయ్య. ఎవరు? రామయ్య, సోమయ్య, ఎల్లయ్య, పుల్లయ్య. ఈ నలుగురే పొద్దున్న వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సో ఐ హావ్ టు థింక్ ఎలా ఈ కంప్లైంట్ కి జస్టిస్ చెయ్యాలి. అదే నాకు ముఖ్యం. అంతేగాని ఈ పిఎం ఎవరిని ఎందుకు తెలుసుకోవాలి, ఈ సీఎం ఎవరిని ఎందుకు తెలుసుకోవాలి, నువ్వు ఎవరిని ఎందుకు తెలుసుకోవాలి? Yeah, good. That's good. That's really good. That's really good. Duty minded. Quite impressive. That's really good. Duty minded.
వెయిటర్ yes ma'am check please okay ma'am ah bill nen pay chestanu okay okay sir phone sure hello sheila oh na address kavala ah rasko rasko vaga rasko number 18 pragati nagar kukatpalli rasko nava pagaluddu ratri 8 o'clock tarvata ra ah ah yeah I'll have to make a move now thanks for the coffee yeah all the best thank you take thank you hey yeah.